తుఫాను బాధితులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో సహాయం చేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 9321 కుటుంబాలకు 2500 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. లక్ష కుటుంబాల్లో ఇప్పటికే 65000 కుటుంబాలకు రేషన్ అందజేశారు. ముంపు బాధితులకు ప్రభుత్వం 25 కిలోల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు పంపిణీ చేసింది. 3111 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించింది విద్యుత్ శాఖ. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తడిచిన రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎంత డబ్బు ఖర్చైనా సరే రైతులను ఆదుకోవాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. మిగ్జామ్ తుఫాన్తో 145000 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. 31498 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు అధికారులు. తుఫానుతో దెబ్బతిన్న పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు అధికారులు. పరిహారం అందజేయడంతో పాటు విద్యుత్ని పునరుద్ధరించారు. అదేవిధంగా తుఫాన్ బాధితుల్ని కూడా రేపు పరామర్శించబోతున్నారు సీఎం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్ చెప్పండి, 2500 ఇవ్వడంతో పాటు రేషన్, అదేవిధంగా నష్టానికి సంబంధించిన వివరాలు, ధాన్యం కొనుగోలు చేయడం, ఇవన్నీ సహాయ కార్యక్రమాల గురించి చూస్తున్నాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రికార్డు స్థాయిలో తుఫాన్ బాధితులకు సహాయం అందిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఏ తుఫాను వచ్చినప్పుడు కూడా జరగనంత వేగంగా సాధారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి తుఫాను సందర్భంగా కూడా ఇంతే వేగంగా బాధితుల్ని ఆదుకుంటుంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఒకవైపు ఆ తుఫాను నష్టాన్ని, తుఫాను మిగిలించినటువంటి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు మరొక వైపు తుఫాను ప్రభావిత బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించింది. ఇప్పటికే 9230 కుటుంబాలకు 2500 చొప్పున, ఎవరైతే పునరావాస శిబిరాలకు వచ్చిన వాళ్ళు ఉంటారు ఆ కుటుంబాలు, ఒక్కో కుటుంబానికి 2500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ చేసింది. ఈ సహాయాన్ని గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద మొత్తంలో పంపిణీ చేయాలి. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తి ఉన్నట్టయితే పునరావాస శిబిరాలు, అటువంటి వాళ్ళకి 1162 మందికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మరొకవైపు వాళ్ళ ఇంటిలోనే ఉండి తుఫాను వాళ్ళు ఇబ్బంది పడినటువంటి ఏవైతే కుటుంబాలు ఉన్నాయి, దాదాపుగా 8 జిల్లాల్లో పైగా 100000 కుటుంబాల్లో ఇటువంటి సిచ్యువేషన్, అందులో 65000 కుటుంబాలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో రేషన్ పంపిణీ కూడా జరిగింది. రేపటికల్లా మిగిలిన అన్నిటికీ కూడా, ఇదంతా ఈ రోజు మధ్యాహ్నం నాటుకున్నటువంటి డేటా ప్రకారం, ఈ రేపటికెళ్ళి దాని పూర్తి స్థాయిలో 100% కూడా పూర్తి చేయబోతున్నాయి. 25 కిలోల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా పంపిణీ చేశారు. ఇంకొక వైపు 36 గంటల్లోనే దాదాపుగా 98% విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించారు. 3111 గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఆ విద్యుత్తు ఆ వ్యవస్థను రెస్టోర్ చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో దీన్ని రెస్టోర్ చేయగలరు. ఇంకొక వైపు ఇప్పుడు వర్షాలు పడినటువంటి తుఫాను వెళ్ళింది, వర్షాలు కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎన్యూమరేషన్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా తుఫాను వల్ల ఇప్పటికీ ఒక ప్రాథమిక అంచనాకి అధికార యంత్రాంగం వచ్చింది. 145000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు, అదేవిధంగా 31498 ఎకరాల్లో ఉద్యాన పంటలు, బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించి ఎన్యూమరేషన్ ని ప్రారంభించాలని, ముందుగా ఏవైతే పంట పొలాలు, ప్రధానంగా వరి పంట ప్రస్తుతం 2 రోజుల నుండి ఒక పరిస్థితి, దాదాపుగా కొన్ని కోత దశకు వచ్చినటువంటి పంటలు, కొంత కోతకు వచ్చినటువంటి వరి కూడా పొలాల్లో నీటిలో మునిగి ఉంది. డీవాటరింగ్ చేసి తర్వాత ఎన్యూమరేషన్ చేసి త్వరలోనే వీటన్నిటి సంబంధించి కూడా బీమా అందించడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ అందించడం, అదేవిధంగా మళ్ళీ రైతులు పంట వేసుకోవడానికి అవసరమైన 80% సబ్సిడీతో విత్తనాలు అందించాలని కూడా నిర్ణయించింది. సో యుద్ధ ప్రాతిపదికన రికార్డ్ టైంలో ఆ తుఫాను బాధితులను ఆదుకోవడంతో పాటు పంట నష్టాన్ని కూడా అంచనా వేసిన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నష్టాన్ని నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. తుఫాను బాధితుల్ని ఆదుకునేందుకు సీఎం జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. తుఫాన్ అలర్ట్ మొదలు అనుక్షణం అధికారులను అప్రమత్తం చేస్తూ నిరంతర సమీక్షలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రేపు పర్యటించనున్నారు. తుఫాన్ ప్రభావానికి గురైన తిరుపతి జిల్లా గూడూరు, బాపట్ల జిల్లా కర్లపాలెంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. వరద బాధితులను పరామర్శిస్తారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వం అందించిన సాయం గురించి స్వయంగా పరిశీలన చేయనున్నారు.